ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీ నేతల్లో కూడా పెద్ద దుమారా రేపుతున్నాయి. అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎవరు చేశారు? ఈ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటూ కోటమరెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఈ పరిస్థితి ఎంత దూరం పోతుందనే విషయమే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఇప్పటికే వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపైనే ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు పెద్ద దుమారా రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అసలు ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇప్పుడివే అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇదే ఫస్ట్ టైం కాదు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఓటుకు నోటు కేసును ఉదాహరిస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మాట్లాడినట్లు ఉన్న ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది కూడా. దీనిపై అప్పట్లో కేసు విచారణ కూడా జరిగింది. ఇక ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతలు, న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది కూడా. ఇదే అంశంపై ఇప్పటికే విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మి గ్రేస్ హైకోర్టులో పీల్ కూడా దాఖలు చేశారు. దీన్ని ఇప్పటికే హైకోర్టు 2 సార్లు విచారించింది కూడా. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై సిబిఐ మొబైల్ ఆపరేటర్లతో పాటు మొత్తం 16 మందికి కూడా హైకోర్టు నోటీసులు పంపింది. హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మొబైల్ ఆపరేటర్లలో రిలయన్స్, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్లతో పాటు ఇంటర్నేషనల్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఈ కేసు ఇప్పటికీ హైకోర్టులో విచారణలోనే ఉంది. ఇది ఎప్పటికీ పూర్తవుతుంది అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇదే సమయంలో పెగాసస్ వ్యవహారం కూడా పెద్ద దుమారమే రేపింది. గత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొన్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారంటూ అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వాటిపై నాటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ వెంకటేశ్వరరావు వివరణ కూడా ఇచ్చారు. అయితే ఆ సమయంలో ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లుగానే ఉన్నాయి. తమ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు వాడుతోందని చెప్తానంటూ గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేశారు. అయితే వీటిని రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నామన్నారు అమర్నాథ్. పెగాసస్ అంశం ఇప్పటికీ తేలకుండానే ఉంది. అసలు విచారణ జరుగుతుందా లేదా అనే విషయం కూడా బయటకు తెలియదు. ఇలాంటి సమయంలో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానంటూ కోటమరెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ ఫిర్యాదు చేసినా కూడా అది ఇప్పట్లో తెగదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.